టపాకీ తో టపాల పేల్చేయగలరా బామ్మర్ది? నిజం బావగారు, మా అక్క మీద ఒట్టు గొడ్ల సాగుతానే పడుకున్నానుగా. అలా చెప్పు, రోజు మా నల్ల కుక్కల అరుగు మీద దొర్లే ఓడివి, రాత్రి గొడ్డుల గొడ్డుల సావిట్లో పొరిలితే మాకెలా అర్థం అవుతుంది చెప్పు. ఒరే బామ్మర్ది, నిన్నిలా చూస్తుంటే చాలా చరిత్ర చెప్పాలనిపిస్తుందిరా. చరిత్ర ఇప్పుడా? వెనకటికి మీ పట్టణం నుంచే ఒక ఆడపిల్ల వచ్చిందిరా బామ్మర్ది. నిజంగా ఎంత కమ్మగా పాడేదనుకున్నావు? ఆహా, తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుందిరా బామ్మర్ది. నాకు కూడా చాలా బాధగా ఉంది బావగారు. ఉండని, ఇప్పుడు ఆ పాట గురించి చెప్పి మరింత బాధ పెట్టగా నాకు దారిచ్చండి. వేసపు సైనికుల తరంకి వస్తున్నట్ట తొందరేట్రా ఆ రోజుల్లో. బాబు, ఇప్పుడు ఆ పాట గురించి చెప్పకండి. చిచి, చెప్పడమా? మనం పాడి చూపిస్తాం. పాడతారా? ఈడవడరా బాబు. ఆ పిల్ల మన ముందు అప్పుడప్పుడు పాడి ఎలాగుంది అనేది, మనం శబాసో అనేవాళ్ళు. మనకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టం అని ఆ మధ్య చెప్పాం, గుర్తుందా? ఇప్పుడు ఏది గుర్తు రావట్లేదు బావగారు, ఇది ఒక్కటే గుర్తొస్తుంది. ఇప్పుడు పట్టుకో, ఓసారి అందుకుంటాం, జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని అడిగినప్పుడు చెప్పు. అర్థమైందా? ఏమా?